ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది ఇవాళ మరొక నాలుగు వందల డెబ్బై మంది స్వదేశానికి రానున్నారు నుంచి రొమేనియాకు చేరుకున్నారు విద్యార్థులు రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాల్లో నేడు భారత్ కు వారంతా చేరుకోనున్నారు ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ నుంచి ఢిల్లీ ముంబైలకు విమానాలు బయలుదేరాయి మధ్యాహ్నం రెండు గంటలకు ఒక విమానం ఢిల్లీ చేరుకోనుంది మరొక విమానం సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులతో ముంబైకి రానుంది మరొక ఎయిర్ ఇండియా విమానం కూడా హంగేరి రాజధాని బుడాపెస్ నుంచి భారతీయులతో బయలుదేరనుంది ఉక్రెయిన్ నుంచి వస్తున్న వారిలో ఇరవై రెండు మంది ఏపీ విద్యార్థులున్నారు అందులో పదమూడు మంది ఢిల్లీ బయలుదేరిన విమానంలో వస్తూ ఉండగా మరొక తొమ్మిది మంది ముంబైకి బయలుదేరిన విమానంలో రానున్నారు ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా హంగేరీ ప్రాంతాలకు తరలించిన ఎంబసీ అధికారులు అక్కడి నుంచి వారిని ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్కు తీసుకొస్తున్నారు వారి తరలింపు ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారతీయులను కూడా ఇబ్బందుల్లో పడేసింది వైద్య విద్య చదివేందుకు వెళ్లిన వందల మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇండియన్ స్టూడెంట్స్ షెల్టర్ హోమ్స్ అండర్ గ్రౌండ్స్లో తలదాచుకుంటున్నారు రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది ఏపీకి రానున్న విద్యార్థులు ఎవరో కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వారి డీటెయిల్స్ కూడా మన టెన్టీవీకి అందుబాటులోకి వచ్చాయి ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు అనేది కొనసాగుతోంది వాళ్ళ మరొక నాలుగు వందల డెబ్బై మంది స్వదేశానికి రానున్నారు కీవ్ నుంచి రొమేనియాకు చేరుకున్న విద్యార్థులు రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలు నేడు భారత్కి చేరుకోబోతున్నారు ఇప్పటికే రొమేనియా రాజధాని బుఖారస్ నుంచి ఢిల్లీ ముంబైలకి విమానాలు బయలుదేరాయి మధ్యాహ్నం రెండు గంటలకు ఒక విమానం ఢిల్లీ చేరుకోనుంది మరొక విమానం సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులతో ముంబైకి రానుంది మరొక ఎయిర్ ఇండియా విమానం కూడా హంగేరీ రాజధాని బురాపెస్ నుంచి భారతీయులతో బయలుదేరనుంది ఉక్రెయిన్ నుంచి వస్తున్న వారిలో ఇరవై రెండు మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు అందులో పదమూడు మంది ఢిల్లీ బయలుదేరిన విమానంలో వస్తూ ఉండగా మరొక తొమ్మిది మంది ముంబైకి బయలుదేరిన విమానంలో రానున్నారు ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా హంగేరీ ప్రాంతాలకు తరలించిన ఎంబసీ అధికారులు అక్కడి నుంచి వారిని ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్కు తీసుకొస్తూ ఉన్నారు ఏపీ తెలంగాణకు సంబంధించిన సీఎం జగన్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా విదేశాంగ శాఖతో టచ్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు అత్యంత చొరవ తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలతో సుమారు వెయ్యి మంది వరకు కూడా ఉండొచ్చంటూ వారి దగ్గర ఒక లిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది